నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్దబీపురంలో గ్రామంలో విచ్చలవిడిగా తరలిస్తున్న అక్రమ గ్రావెల్ మాఫియాకు చెక్ పెట్టారు స్థానిక టీడీపీ నాయకులు. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పుట్టగొడుగుల్లా వెంచర్లు పుట్టుకొస్తున్నాయి. దీంతో గ్రావెల్ కు బాగా డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో చీకటి పడితే చాలు, గ్రావెల్ మాఫియా రెచ్చిపోతూ చెరువుల్లోని మట్టిని కొల్లగొడుతున్నారు. గత కొద్ది రోజులుగా పెద్దబీపురం గ్రామం చెరువుల నుండి అక్రమంగా రాత్రి వేళలో పెద్ద పెద్ద జేసీబీలతో టిప్పర్ల ద్వారా ఆత్మకూరు లేఅవుట్లకు తరలిస్తున్నారు. దీంతో 25వ తేదీ రాత్రి గ్రామ సర్పంచ్ మాధవరెడ్డి తన అనుచరులతో కలిసి మట్టి మాఫియాను అడ్డుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి పోలీసులు వచ్చేసరికి జేసీబీ డ్రైవర్, మరో 2 టిప్పర్లు అక్కడి నుండి పరారయ్యాయి. పోలీసులు 2 టిప్పర్లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. మట్టి మాఫియా వెనక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ఉన్నారని సర్పంచ్ మాధవరెడ్డి ఆరోపిస్తున్నారు. వెంటనే ఉన్నతాధికారులు అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పేరు మాధవరెడ్డి, పెద్దపురం గ్రామ సర్పంచ్. నేను గత కొద్ది రోజులుగా మా ఊరు 2 నెలల నుంచి ఇల్లీగల్ గ్రావెల్ దందా నడుస్తుంది. ప్రభుత్వ భూములు, మేతపురం మోపు, గ్రామనత్వం, ఈ ప్రైవేటు కొంతమంది ప్రైవేటు భూముల్లో గ్రావెల్ని అక్రమంగా ప్రభుత్వ అనుమతులు ఏమీ లేకుండా గ్రావెల్ అమ్ముకుంటూ, నెల్లూరుపాలెం దగ్గర లేఅవుట్లకు అమ్ముకుంటూ అక్రమార్జన చేస్తూ ప్రభుత్వానికి రావాల్సిన డబ్బును అగ్గొట్టేసి ఈ విధంగా అక్రమ ధనార్జన చేస్తూ సూరా శ్రీనివాసరెడ్డి అతను చేస్తూ ఉన్నాడు. నేను గత రాత్రి నేను ఆత్మకూరు నుంచి మా ఊరికి వచ్చి కూర్చుండగా ఒక 10-15 టిప్పర్లో ఈ గ్రావెల్ వెళ్తూ ఉన్నింది. నేను మధ్యలో ఆపి మా ఊరు దగ్గర ఈ అక్కడి నుంచి వస్తుందని నేను ఆరాతీగా ఒక 2 టిప్పర్లు ఆగినాయి, ఒక మిషన్ ఆగినింది. అంతే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళకి బస్సు టిప్పర్లు హ్యాండ్ ఓవర్ చేసినాను. టిప్పర్లు 2 పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇంకొక మిషన్ ఏమంటే అక్కడే పెట్టేశారు, డ్రైవర్ పారిపోయాడని. దానికి సంబంధించిన రికార్డులు అవన్నీ తీసుకొని వచ్చారు. ఇంకా ఎటువంటి సీజ్ చేయలేదు దాన్ని. ఇప్పుడు వచ్చేసి కంప్లైంట్ రూపంలో నేను ఇచ్చాను. దీని మీద పోలీసు వాళ్ళు చర్య తీసుకొని మైనింగ్ వాళ్ళకి రాసి దానికి సంబంధించిన ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని రికవరీ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మిమ్మల్ని బళ్ళు పెట్టమంది ఎవరు? బళ్ళు పెట్టమంది ఎవరు? బళ్ళు పెట్టమనింది ఇప్పుడు ఎవరు మిమ్మల్ని ఇక్కడ? వాళ్ళ కైలో ఏమన్నా మైనింగ్ పర్మిషన్ ఉందా? తమ్ముడా, నేనే మిమ్మల్ని లారీ వాళ్ళని ఇబ్బంది పెట్టాలని కాదు. అసలు దొంగలు ఎవరు ఇక్కడ? ఇప్పుడు మీరు బతు దగ్గరకు వచ్చిన వాళ్ళు, మీరు లోపల పెడితే నీకు వాళ్ళే కట్టిస్తారు డబ్బులు. ఎందుకు మీకు అంత టెన్షన్? ఏం చేస్తావు? ఏముంది, మాకు చేయాల్సింది ఏం చేయబడలే. మీరు ఈ విధంగా ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసి డబ్బులు మీరు వెనకేసుకుంటా ఎంత? ఇప్పుడు గవర్నమెంట్ కనీసం మీ వల్ల 1 కోటి రూపాయల గ్రావెల్ దొలిన్నారు. మా ఊర్లోంచి 1 కోటి రూపాయల గ్రావెల్ సంపాదించుకున్నారు. నువ్వు ఈరోజు కాదు, గత నెల నుంచి చూస్తానే ఉన్నా. మా రోడ్లు నాశనం అయిపోయినాయి. ఇక్కడ నుంచి రోడ్లు మొత్తం నాశనం అయిపోయినాయి. ఇవి ఈటి పరిధి ఎంత? ఈ చిన్న కార్లు, బైకులు పోయే రోడ్లలో ఈ 60-70 టన్నుల టిప్పర్లు వేసుకొని పోతుంటే రోడ్లు నాశనమైనాయి. ఇప్పుడు ఎవడు దీనికి సమాధానం? మా గ్రావెల్ పోయింది. మేము మిమ్మల్ని ఏం చేయట్లేదు లేదు. మీరు ఆ మైనింగ్ శ్రీనివాసులు రెడ్డి మీరు దొంగల్లాగా ప్రభుత్వ సొమ్ము దోచుకొని పెద్ద నీతివంతుల్లా. ఎవరిది మిషన్? అయిందేనా? సరే, మిషన్ బట్టి మన అట్టే అవును. నువ్వు ఎటువంటి పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా వచ్చావు? సరే, మీరు పోలీసు వాళ్ళకి అధికారులకి ఏమన్నా మామూలు ఇచ్చారా? మరి ఏమి అంత ధైర్యంగా మీరు ఎట్లా తెచ్చారు మీరు బళ్ళు? బాడుగిచ్చేవాడు ఇల్లీగల్ మైనింగ్ ఎట్ట తోలుతావా నువ్వు?
వాడికి వేస్తాడు. ఇప్పుడు ఇరుక్కున్నావు, ఎవడు కట్టేస్తాడు ఇప్పుడు నీకు? ఇప్పుడు వచ్చావు ఒక దొంగ పనికి వచ్చావు, దొంగ పనికి వచ్చినప్పుడు నువ్వు ఏదో ఒక పర్మిషన్ ఏదో ఒక అధికారులతోనూ లాలోచి పడి ఉంటావు. అట్లా అధికారులతో లాలోచి పడ్డావా? సరే, తెలియకపోతే వాళ్ళు వస్తారు, అధికారులు వచ్చినప్పుడు తీసుకుపోతుంది. మొత్తం వస్తున్నారు, రెండు ఒక ఊళ్ళో నుంచి కూడా అందరు వస్తున్నారు. ముందు రండి, మరి పిలిపారు అందరిని ఊళ్ళో నుంచి మొత్తం వస్తారు. మీకు బండి ఎక్కడ ఎవరు పెట్టమన్నారు? ఎవరు మెషిన్ తోలుతుంది? ఎందుకు అక్కడ ప్లాట్లకి ఇల్లీగల్గా దొంగతనంగా గవర్నమెంట్ సొమ్మును నాశనం చేస్తున్నారు? ఏమి ఇదేమన్నా సరదానా మీకు? నువ్వు తోలుకు, నీ తప్పు కాదు, నీకు పర్మిషన్ లేనప్పుడు నువ్వు ఎట్టొస్తావా? నువ్వు పర్మిషన్ ఉందా నీకు మైనింగ్ పర్మిషన్ ఇక్కడ? ఇది నువ్వు బాడుకు పెట్టుకో, నాకు అవసరం లే. నీకు నిన్ను ఎవడు బళ్ళు ఇక్కడ పెట్టమన్నారు? వాళ్ళ పేర్లు చెప్పండి, చెప్తే మేము మీ బళ్ళు వదిలేస్తాం, లేదంటే నేరుగా పోలీస్ స్టేషన్లో తీసుకొని పెడతాం. ఒక్క బండి కూడా కాదు, నేను ఇప్పుడు నేనే నీ బండి ఆపు, నువ్వు పంపించేస్తా. నువ్వు ఎవడు ఇక్కడ నీకు ఈ మైనింగ్ బళ్ళు పెట్టమన్నది ఎవడో పేరు చెప్పు. ఇంకా నీ ఇష్టం, నువ్వు ఎంత ఫ్రీ చేసుకున్నావు నాకు అవసరం లే. మీరు పేరు ఎవరో, వాళ్ళు ఎవరు నీకు లోడ్ ఎత్తిస్తున్నా చెప్తే నేను నీ బండి పంపించేస్తాను. గ్రావెల్ తోలేరు ఆడికి, మీరు తోలేరు కాదు, మీ ఇది ఈ మాఫియా ఎవరు చేస్తున్నారు? మీకు ఇప్పుడు ఇప్పుడు లోడ్ ఎత్తిచ్చింది ఎవడు? మీరు రాబడలేదు, నేను అడగట్లా. ఇప్పుడు లోడ్ ఎత్తిచ్చింది ఎవరు? రిక్వెస్ట్ కాదమ్మా, నీకు ఉన్నది చెప్పమంటున్నా నేను. నేనే ఇప్పుడు నేను నీ బళ్ళు ఆపాలని నాకేంత సరదా కాదు. మీకు లోడ్ ఇక్కడ ఎవరు దిగుతిస్తున్నారు? ఎన్ని రోజుల నుంచి ఈ మాఫియా చేస్తున్నారు? ఎంత గవర్నమెంట్ సొమ్ముని లూటీ చేస్తున్నారు? ఈ జనాలు ఎంత, మీకు కనిపించేది కాదు ఇప్పుడు ఎవడు మీకు ఇక్కడ లోడ్ ఎత్తేది? నువ్వు సారీ నాకు చెప్పాల్సిన అవసరం లే, నేను పట్టించుకుంటులా. ఇది గతం నుంచి మూడు నెలల నుంచి జరుగుతుంది ఇది. నాకు ఇప్పుడు నేను నాకు ఎదురయ్యాయి. మీకు అసలు మా ఊరు పొలాల్లోకి వచ్చి నువ్వు నా కాడికి రావాల్సిన అవసరం లేదు. నాకు క్లారిటీ కాదు, ఇప్పుడే కావాలి క్లారిటీ. రేపు ఉదయం నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? నేనేమి నిన్ను ఇబ్బంది పెట్టను. నిన్ను ఎవడు ఇక్కడ నీకు గ్రావెల్ ఎత్తుతున్నారు వాళ్ళు చెప్పారు చెప్పు. అయ్యా నేను చెప్పేది నువ్వు ఎవడు ఎత్తిస్తున్నారో చెప్పమంటుండా. నువ్వు నువ్వు తోలుకోబో, నేను వదిలేస్తా ఇప్పుడు. నేను పట్టించుకోవట్లే. హలో, చెప్పండి. మీరు ఆపేది ఏందండి? ఇప్పుడు ఎన్ని రోజుల నుంచి తోలుతున్నారు? మీరు ఇప్పుడు స్టార్ట్ చేసింది ఈరోజు. ఎవడు మీకు ఎవరు చెప్పి తోలిస్తుండ్రు చెప్పు. మీకు ఎవరు చెప్పి తోలిస్తాం చెప్పులే. నువ్వు ఆపేది ఆపిన తర్వాత సంగతి. మీకు ఎవరు మీకు ఇక్కడ గ్రావెల్ పొలాల్లో నుంచి ఎవడు ఎత్తిస్తున్నారు? ఎవడు ఎత్తలేదు ఏంది? మీకు మీకే మీరే వస్తారా? మీకు ఇక్కడ గ్రావెల్ ఉందని చెప్పి పొలాల్లోకి వచ్చి మీరే ఎత్తుకోపోతారా? మీరు పోయే సంగతి నేను అడగట్లేదు. బండి అయితే చందు అని ఎవరు తెలియదు సార్ మాకు. డ్రైవర్ నీకు తెలియకుండా ఎవరు బండి ఎత్తిస్తున్నారు? సూపర్ హీరోల ద్వారా ఎక్కాం సూపర్ హీరో. ఇప్పుడు మట్టింది లోడ్ ఎత్తేది ఎవరు బండి? ఆయన తెలియదు సార్, బండి ఓనర్ తెలుసు. అరే బాబు, బట్ లోడ్ ఎవడు ఎత్తింది నీకు? ఒకసారి ఫోన్ చేసి సూపర్ హీరో. ఎక్కడికి ఎక్కడికి ఇది? ఎక్కడ సార్, మా ఆక్సి ఉంది కదా ఫ్లాట్. ఎన్ని రోజులు నుంచి చేస్తాను మీరు ఈ పని? సార్ ఇవ్వాలా సార్ రాట. నేను నువ్వు వచ్చింది కాదు, బండి కూడా ఇవ్వాలా సార్ వచ్చింది అక్క.
కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్, కాంజీవరం డిజైనర్ సారీస్, కంచి డిజిటల్ సారీస్, అలంకారీ పట్టు సారీస్, పెన్ కలంకారీ సారీస్, ధర్మవరం టిష్యూ సారీస్, డిజిటల్ పట్టు సారీస్, కంచి ఇక్కత్ సారీస్, ప్యూర్ జరికోటా సారీస్, బినారీస్ ఖతాన్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, హై ఫ్యాన్సీ సారీస్, చుడిదార్స్, గగ్రాస్, లెహంగాస్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును. అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్, వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణీస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ ట్రంక్ రోడ్, నెల్లూరు.